హాయ్ అండి, హలో, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను నేను. సో ఈరోజు గార్డెన్ ఎపిసోడ్లో మీరు కొన్ని క్వశ్చన్స్ వేశారు కదా, ఆ క్వశ్చన్స్కి మాత్రం ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నానండి. లేదంటే లేట్ అయిపోతుంది, మిగతా వీడియోస్ చేస్తూ ఇట్స్ నాట్ ఓన్లీ గార్డెన్ ఐఎమ్ కవరింగ్, ఐఎమ్ కవరింగ్ మెనీ థింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ మై వీడియోస్. సో కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ వాంటెడ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్, అందుకని ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ అండి. ఇట్స్ సో నైస్ టు సీ యువర్ కమెంట్స్, ఐ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో తెలుగే కాకుండా నాన్ తెలుగు మనకి ఫాలోవర్స్ కూడా ఉన్నారు, సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. అండ్ తెలుగు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసామండి అని చెప్పి లోకాలిటీలో ఉన్నవాళ్ళు, తర్వాత ఇండియాలో ఉన్నవాళ్ళు అందరూ ప్రత్యేకంగా అభిమానంగా చిన్న సెంటెన్స్ మీరు రాస్తారు చూడండి, అది ఎంతో మనసుకి హత్తుకునేలాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, అది ఒక చిన్న కిక్కిస్తుంది. అది మనం చేసే పని అంటే దీంట్లో మనకి లాభం ప్రస్తుతమేం లేదు కదా, మనకి లాభం లేకపోయినా ఏంటంటే ఆ ఎప్రిసియేషన్ చూస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది. దట్స్ ద ఓన్లీ కిక్ ఐఎమ్ హ్యావింగ్ రైట్ నౌ. సో ఏంటంటే ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే, నేను చాలా ఎక్స్పీరియన్స్డ్ గార్డెనర్ని మాత్రం కాదు. సో నేను నేర్చుకుని మేము పెట్టుకున్న తర్వాత, మేము సక్సెస్ఫుల్ అయిన తర్వాత, ఓకే ఇది మనం అందరికీ చెప్తే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఐఎమ్ డూయింగ్ దిస్. దీంట్లో నాకు తెలియనివి చాలా ఉన్నాయి, మీకు తెలిస్తే నాకు చెప్పండి, ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్ అన్నమాట. ఎందుకంటే ఒకళ్ళు అదేంటి మ్యాంగో ట్రీస్ మేము ఎప్పటి నుంచో పెంచామండి అని చెప్పి ఒక అతను రాశాడు, సో ఐ రిప్లైడ్ నాకు కూడా నేర్పండి అని చెప్పి. సో మాకు చిన్నప్పటి నుంచి ఏం గార్డెన్స్ అది లేవు, ఇక్కడికి వచ్చిన తర్వాతే కొంచెం ప్లేస్ ఉంది కదా అని చెప్పి చేసుకున్నాము. సో నేను ఇంత కొంచెం ప్లేస్తో చేస్తే మీరు కూడా చేయొచ్చు అని చెప్పేసి మేము స్టార్ట్ చేసామన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్స్ అడిగితే, పేర్లు నోట్ చేసుకోలేదు కానీ సీడ్స్ గురించి అడిగారు, సీడ్స్ ఎక్కడి నుంచి తెస్తారు అని చాలామంది అడిగిన క్వశ్చన్స్ని నేను తీసుకున్నానన్నమాట. సో సీడ్స్ ఎక్కడి నుంచి తెస్తాము అంటే, ఇండియా నుంచి మాత్రం తెచ్చుకోకండి, అడ్డంగా దొరికిపోతారు, బుక్ అయిపోతారు అన్నమాట. వాళ్ళు కనుక తీసారంటే, సీడ్స్ తీసారంటే పాస్పోర్ట్ మీద అడ్డంగా రాసేస్తారు మీరు సీడ్స్ తెచ్చుకున్నారని చెప్పి. సో అది మాత్రం, ఆ తప్పు మాత్రం చేయకండి, ఇక్కడ చాలా దొరుకుతాయి. అమెజాన్లో ట్రై చేయండి, సర్ప్రైజింగ్ కదా, అమెజాన్లో చాలా రకాల సీడ్స్ దొరుకుతాయండి, తోటకూర సీడ్స్తో సహా దొరుకుతాయి. ఒకవేళ అమెజాన్ కాకపోతే మనకి ఇక్కడ యుఎస్లో ఉండేవి సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి నేను తెప్పించుకున్నానండి, బెండా లాంటివి సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఒకసారి సీడ్స్ వచ్చి వేసిన తర్వాత సీడ్స్ని దాచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. సో మనం విత్తనం ఎప్పుడైనా దాచుకుంటామో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మనకి పనికొస్తుంది, అదైతే సామెత కూడా ఉంది. సో ఇట్ ఇస్ లైక్ మనం ఈరోజు బ్యాంక్లో వేసుకున్నట్టేనమాట, అది అకౌంట్తో సహా లాగా మనకి ఇంట్రెస్ట్తో సహా వస్తుందన్నమాట సీడ్స్ దాచుకుంటే. మనం భావి తరాల కోసం దాచుకుంటున్నాం అని సమ్ ఏదో ఒకటి ఉంది, అది నాకు గుర్తు రావట్లేదు, మీకు గుర్తొస్తే చెప్పండి. సీడ్స్ ఆర్ దట్ ఇంపార్టెంట్, సో సేవ్ చేసుకుంటూ ఉండాలి. నేను బెండ విత్తనాలు ఒక్కసారి తెప్పించుకున్నాను, తర్వాత నుంచి సేవ్ చేసుకున్నాను, నేను ఎంతోమందికి ఇచ్చాను కూడా. సో చాలామంది ఫ్రెండ్స్ ఇస్తూ ఉంటారండి, మీ దగ్గర ఏదైనా మంచి విత్తనం ఉన్నప్పుడు వాళ్ళతో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మాకు కొన్ని జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే కాలిఫోర్నియాలో కొంచెం, నాకు మిగతా స్టేట్స్ గురించి తెలియదు కానీ కాలిఫోర్నియాలో కొంచెం ఎక్కువ రోజులు ఎండ్ ఉంటుంది కాబట్టి కొన్ని ట్రాపికల్ థింగ్స్, తర్వాత ఇండియన్ వెజిటబుల్స్, ఇండియన్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలామంది పండించుకుంటారు కదా. సో అందుకని ఏంటంటే ఈ ఆనపు విత్తనాలు, బీర విత్తనాలు అవి ఎవరైనా మన దగ్గర ఉంటే ఒక్కసారి ఎక్స్చేంజ్ పెట్టుకుంటారనమాట, మీ దగ్గర తోటకూర ఉంటే ఇవ్వండి, నా దగ్గర ఇది ఉంటే ఇస్తానని చెప్పి ఎక్స్చేంజ్ పెట్టుకుంటారు. సో ఆ విధంగా, కానీ చిన్న చిన్న ఇండియన్ నర్సరీస్ కూడా ఉంటాయి. మేము అదేంటి ఇండియన్ నర్సరీలోనే దొండపాతు, తర్వాత ఏమో కరివేపాకు మొక్క అనుకున్నాం, మిగతా చిన్న కరివేపాకు మొక్కలు నేను సీడ్స్ నుంచి పెంచుకున్నానండి. నాకు 3 ఇయర్స్ నుంచి నేను సీడ్స్ ఫ్రెండ్ ఇచ్చింది తన కరివేపాకు మొక్క నుంచి, సో తన దాంట్లో నుంచి నేను పెంచుకున్నాను అన్నమాట.
మొక్క కొండం కూడా ఇక్కడ షాప్స్లో, ఇండియన్ షాప్స్లో కరివేపాకు మొక్కల దగ్గర నుంచి, తర్వాత అరటి మొక్కల దగ్గర నుంచి అన్ని మొక్కలు పెడతారు, అవి కొనుక్కుంటాం. తర్వాత నర్సరీస్, అమెరికన్ నర్సరీస్లో కూడా చాలా అన్ని పెడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు మొత్తం అంతా అవైలబుల్గా ఉంది. కొన్ని కొన్ని ఇండియన్ ట్రాపికల్వి అవైలబుల్గా ఉండవు, పప్పాయ అలాంటివి ఉండవు, కానీ మిగతా అన్ని పెడుతున్నారు. కానీ కొంతమంది ఇంట్లో పెంచిన వాళ్ళు అమెజాన్ మార్కెట్ ప్లేస్, అమెజాన్ మార్కెట్ ప్లేస్లో మేము ఈ మొక్క పెంచాము, ఇది ఇవాళ అమ్ముతున్నాము అని కూడా పెడతారండి, అది చూస్తూ ఉండండి. సో ఆ విధంగా మనం చూసుకుని లోకల్ నర్సరీస్, కొంతమందికి చాలా ప్యాషనెట్గా ఉంటారు, డబ్బులు వాళ్ళకి ఏమి కాదండి, కొంచెం డబ్బులు తీసుకుంటారు కానీ అదేం కాదు. మేము ఒహయోలో ఉన్నప్పుడు కూడా దేంటి ఒకళ్ళు పెంచేవాళ్ళు అనమాట, అక్కడికి వెళ్ళి దూరమైనా ఒక గంట ప్రయాణమైనా అక్కడికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం మేము బీరకాయలు అవన్నీ. సో అక్కడ చలితం తొందరగానే స్టార్ట్ అయిపోతుంది, కానీ ఆ ఉన్న టైంలోనే ఆ ప్యాషన్ అనమాట, అది పెంచాలి అని చెప్పి పెద్ద గార్డెన్ బోల్డ్ అనే కూరగాయలు ఉండేవి. సో వాళ్ళు అలా పెంచేవాళ్ళు అనమాట. కూరలు మనకు దొరకడమే మన కూరలు గొప్ప కదా అని మేము అలాగే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. సో ఆ విధంగా ఎక్కడ ఎవరు ఇచ్చినా సరే అది స్టోర్ చేసుకుని జాగ్రత్తగా పెట్టుకునే సీడ్స్ మనం యూజ్ చేసుకుంటే మనకి పెరుగుతాయన్నమాట. సో ఎవరికైనా మనం కూడా ఫ్రెండ్స్కి ఇచ్చామనుకోండి, ఒకవేళ మన దగ్గర చచ్చిపోయినా సరే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో ఆ విధంగా మేము ఇక్కడ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫర్టిలైజర్స్, ఫర్టిలైజర్స్ మీరేంటి వాడతారు అని చాలామంది అడిగారు. నేను లింక్స్ నా ఫస్ట్ వీడియోలో ఏంటి ఇన్ ద బ్యాక్ యార్డ్లో వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ గార్డెన్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అని ఉంటుంది, దాంట్లో పెట్టాను. సేమ్ థింగ్స్ ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాను, సేమ్ లింక్స్ మళ్ళీ పెడతాను. యాపిల్ ట్రీకి ఏ ఫర్టిలైజర్ వాడుతున్నారు మీరు అని చాలామంది అడిగారు. యాపిల్ ట్రీకి సేమ్ వాడానండి. ఇప్పటివరకు నేనైతే విడివిడిగా దీనికొకటి దానికొకటి అని ఏం వాడలేదు, సేమ్ వాడానండి. ఇదిగోండి, ఇది ప్యూర్ గోల్డ్, డాక్టర్ ఎర్త్ ప్యూర్ గోల్డ్ వాళ్ళది. ఇది లిక్విడ్ అన్నమాట. దీనికి చాలా ఫాలో అవ్వాలి, గ్యాలన్కి 1 స్పూన్ ఆఫ్ ఇది వాడతామన్నమాట. ఒక గ్యాలన్కి 1 స్పూన్ వాడి దాంట్లో కలిపి అప్పుడు మళ్ళీ ఒక్కొక్క 2 కప్స్ పర్ ప్లాంట్ పోస్తామన్నమాట. మీరు ఆ ఫస్ట్ వీడియో చూడండి, దాంట్లో ఈ ఎలాగా నేను మొక్కలకు పోసాను అనేది కూడా ఉంటుంది. సో ఈజీగా మీరు చూడొచ్చు. ఓకే, యాపిల్ ట్రీస్కి సేమ్. కాకపోతే నేను ఈ మధ్య మీకు విడివిడిగా దొరుకుతాయండి, హోమ్ డిపో కానీ లోజ్లో కానీ, ఒకవేళ మీరు ఇక్కడ ఉండుంటే కనుక లోజ్లో కానీ దొరుకుతాయి. నేను అమెజాన్లో లింక్స్ పెడతాను, అమెజాన్లో తీసుకోండి. ఇది డాక్టర్ ఎర్త్ అమెజాన్ చూడండి, టమాటో అండ్ వెజిటబుల్స్ అండ్ హర్బ్ ఫర్టిలైజర్స్. సో ఇవి ప్రత్యేకంగా ఏంటంటే దీంట్లో 4-6-3 అని ఉంది కదండి, ఆ ప్రపోర్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు 12-10-10 అంటే దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫేట్, పొటాషియం, సల్ఫర్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ ప్రపోర్షన్స్ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. ఫ్రూట్ ట్రీస్కి అయితే ఒక ప్రపోర్షను, దేంటి వెజిటబుల్ ట్రీస్కి అయితే, ఫ్లవరింగ్ ట్రీస్కి అయితే ఒక చిన్న ప్రపోర్షన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కాకపోతే న్యాచురల్గా అన్నీ ఒకటే ఉంటాయండి, ఒకటే ఉంటాయి మైక్రో న్యూట్రియంట్స్. సో చూడండి, ఇది ఈ మధ్య తెప్పించుకున్నామండి. ఏంటి మా ఆనప్ప పాదు సరిగ్గా ఇంకేమైనా వాటికి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా కావాలేమో అని కొంచెం రీసెర్చ్ చేసి, జాక్స్ క్లాసిక్ బ్లాసమ్ బూస్టర్ అండి, బ్లాసమ్ బూస్టర్ ఒకటి, ఇది ఫ్లవర్స్కి. అండ్ ఇది పెట్యూనియా ఫీడ్ ప్లాంట్ ఫుడ్ విత్ మైక్రో న్యూట్రియంట్స్, వాటర్ సాల్యుబుల్ మైక్రో న్యూట్రియంట్స్, ఇది కూడా అదే జాక్స్ క్లాసిక్ అనమాట దీని పేరు. సో ఇవి తెప్పించుకున్నాము, ఈ లింక్స్ కూడా నేను పెడతాను, మీకు యూస్ఫుల్ ఏమో చూసుకోండి, ఏది కావాలంటే అది కొనుక్కోండి. మనం ఎవరిని స్పాన్సర్ చేయట్లేదండి, మనం ఇంకా అంత ఎలిజిబుల్ కాదు, అంత సీన్ లేదు మనకి. కాకపోతే నేనే వాడుకుంటున్నామో అది చూపిస్తున్నాను, యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి. యాపిల్ ట్రీస్ని మళ్ళీ సేమ్ క్వశ్చన్, యాపిల్ ట్రీస్ని ఎలాగ పెంచారు అని అడిగారనమాట. ఎలాగ పెంచారు అంటే సేమ్ అండి, మిగతా వాటికి ఎలాగ చేసామో అలాగే.
రూట్ బేరింగ్ యాపిల్ ట్రీ అండి. మీరు ఒకవేళ కనుక ఇక్కడ దగ్గరలో ఉంటే కనుక మీరు ఇప్పుడు కొనుక్కుంటే దిస్ ఈస్ ది కరెక్ట్ టైం టు బై. ఎందుకంటే మళ్ళీ ఒక 2 మంత్స్ పోతే మొత్తం ఆకులు రాలిపోతాయండి. ఇప్పుడు అప్పుడు గ్రోత్ ఉండదు, మీకు బతికిందో చచ్చిపోయిందో తెలియదు. సో ఇప్పుడు కొనుక్కున్నారనుకోండి మంచి రేట్కి వస్తుంది. రూట్ బేరింగ్ ట్రీస్ అని ఉంటాయన్నమాట. ఆ రూట్ బేరింగ్ ట్రీస్ ఆల్రెడీ ఒక 1 ఇయర్ వాళ్ళ దగ్గర ఉంచి పెంచి అప్పుడు మనకి ఇస్తారనమాట. అది చాలా బతికి ఎక్కువ బతుకుతాయి, అవి బాగా బతుకుతాయి. సో అవి ఉన్నాయేమో అడగండి, అవి ఉంటే అవి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు వేసేసుకోండి. వేసేసుకుని ఇంకా మళ్ళీ అప్పుడు నెక్స్ట్ ఇయర్, ఆల్రెడీ దానికి 1 ఇయర్ ఉంటుంది కదా, ఇప్పుడు 2nd ఇయర్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి స్ప్రింగ్కి మళ్ళీ ఆకులు వస్తాయి. ఇక్కడైతే అది పద్ధతి అండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్కి ఆకులు వస్తాయి. మార్చ్ ఏప్రిల్ నుంచి ఆకులు వస్తాయి అన్నమాట. అప్పుడు పోతొస్తే వస్తుంది 2nd ఇయర్కి, లేదంటే నెక్స్ట్ ఇయర్. మనకి 2.5 ఇయర్ 3 ఇయర్స్ వాటికి టైం ఇవ్వండి. సో టైం ఇచ్చిన తర్వాత మనం వాటి దగ్గర నుంచి ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఈలోపు వాటిని బాగా పెరగనివ్వాలి. ఇప్పుడు చిన్నప్పుడే వాటికి యాపిల్స్ స్టార్ట్ అయిపోయాయి అనుకోండి, వాటిని తెంచేయండి. తెంచేసి 1 2 ఉంచుకుని మిగతావన్నీ తెంచేస్తే ఏంటంటే అప్పుడు ఫ్రూట్ని ఎప్పుడైతే బేర్ చేసిందో దానికున్న శక్తి పోతుంది కదా, ఎదగదు, సరిగ్గా ఎదగదు. దాన్ని ఎదగనివ్వండి, ఫస్ట్ ఎదగనివ్వండి. అలా అంటే ఇంకా చిన్నగా ఉన్నప్పుడే కనుక ఫ్రూట్ బేర్ చేస్తే కనుక దాన్ని తీసేయండి. తీసేసిన తర్వాత అది ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ కాయనిద్దాం, అప్పుడు బాగా కాస్తుంది. ఫర్టిలైజర్ ప్రతి 2 వీక్స్కి కానీ 3 వీక్స్కి కానీ వేయండి. ఫుడ్ అన్నమాట, అది దాని ఫుడ్. దీని ఇది మనం ఏంటి కెమికల్స్ అది కాదు, దానికి ఫుడ్ కావాలి. మనకి మట్టిలో న్యూట్రియంట్స్ కొంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయి కదా. ఆ తర్వాత అంటే చెట్టు పీల్చేసుకుంటుంది, చెట్టు స్ట్రాంగ్ అయిపోతుంది. దానికి ఇదర్ మీరు మట్టిని కంప్లీట్గా మారుస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. కానీ ఒకసారి నేలలో మీరు పెద్ద ట్రీ వేసేసిన తర్వాత యూ కెనాట్ కీప్ ఆన్ పుట్టింగ్ సాయిల్ రైట్. టాప్ సాయిల్ టాప్ కొంచెం చేస్తూ ఉంటాం కానీ రూట్స్ కిందకి వెళ్ళిపోతాయి కదా. సో యూ జస్ట్ హ్యావ్ టు గివ్ ఫుడ్ టు ద ప్లాంట్స్. ఫుడ్ 2 or 3 వీక్స్కి ఇస్తూ ఉండండి. అంటే ఇప్పుడు నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నానమాట. మనం న్యాచురల్గా ఎలాగా వేరే వేరే చూసి నేను నేర్చుకుంటున్నాను. ఇవి ఈ ఫర్టిలైజర్స్ వాడకుండా న్యాచురల్గా కూడా చాలామంది చేసుకుని ఇంట్లో వాడుతున్నారు. అది నేను నేర్చుకోగానే నేను మీకు కూడా చెప్తాను. సో సాయిల్ గురించి అడిగారు, సాయిల్ నేను చూపిస్తున్నానండి. మా దగ్గర ఏంటంటే ఫర్టిలైజర్, సాయిల్, అయితే ఈ కంపోస్ట్ చేసిన మెటీరియల్ కూడా కలిపింది. అన్నీ కలిపేస్తారు, 3 ప్రపోర్షనేట్గా కలిపేస్తారనమాట. ఆ కంపోస్ట్లో ఏంటంటే ఇప్పుడు రకరకాల మెటీరియల్ ఉంటుంది కదా, దాంట్లో ట్రీ బార్క్ ఉంటుంది, తర్వాత ఏమో ఆకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అప్పుడు వాటితో బలం రావడమే కాకుండా గుల్లగా తయారవుతుందన్నమాట, మట్టి గుల్లగా తయారవుతుంది. మట్టి గుల్లగా తయారవుతే ఏంటంటే రూట్స్ ఈజీగా లోపలికి వెళ్తాయి. కొంత డిఫరెంట్ మట్టిలు ఉంటాయండి. కొంచెం పాటింగ్ మిక్స్ అని ఉంటుంది, ఇది పాటింగ్ మిక్స్. నేను మీకు చూపిస్తున్నాను, ఇప్పుడు చూపిస్తాను. ఈ పాటింగ్ మిక్స్ అంటే ఫస్ట్ వేయడానికి కావాల్సిందనమాట, ఫస్ట్ చిన్న ప్లాంట్ని దాంట్లో పాటింగ్ మిక్స్ పాట్ చేసుకోవడానికి. అది కొంచెం విడివిడిగా ఉంటుందన్నమాట, లూజ్గా ఉంటుంది సాయిల్. పాటింగ్ మిక్స్ కాకుండా టాప్ సాయిల్ ఇంకొకలా ఉంటుంది, పాటింగ్ మిక్స్ ఒకలా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఈ రెండు పేర్లు లేకుండా ఊరికే మట్టి అనే సాయిల్ అని ఉందనుకోండి, ఆర్గానిక్ సాయిల్ అనో ఏదైనా ఉందనుకోండి, అది కొంచెం గట్టిగా కండెన్స్డ్గా ఉంటుంది. సో మీరు కొంచెం గుల్లగా ఉన్నది ఫస్ట్ ఇమీడియట్గా చేసుకుని ఆ తర్వాత దాని మీద కండెన్స్డ్ వేస్తే అప్పుడు వాటికి బాగుంటుంది అనమాట. ఒకసారి ఎదిగిపోయిన తర్వాత దాంట్లో కండెన్స్డ్ లేకపోతే నీళ్ళన్నీ కిందకి జారిపోతాయి. కొంచెం ఎదిగి కొంచెం బతికింది ప్లాంట్ అన్న తర్వాత మీరు దాన్ని కండెన్స్డ్ మట్టి వేసుకుని కొంచెం కాంపాక్ట్గా చేసుకోవాలి. కొంచెం కాంపాక్ట్, మరి టూ మచ్ కాదు. బంక మట్టి ఉందనుకోండి కంప్లీట్గా తీసి పడేసి మనం ఈ సాయిల్ తోటి రిప్లేస్ చేసుకోవాలి. సో నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నాను. అమెరికాలో మాకు ఇక్కడ దొరికినవి ఎలా చేస్తామో చెప్తున్నానండి.
ఇండియాలో అక్కడ దొరికేవి నాకు ఐడియా లేదు. నాకంత మీకు ఐడియా ఉంటే నాకు చెప్పండి. సో నాకైతే నేనేం చేస్తున్నాను మాత్రమే చెప్తున్నా. ఓకే, సాయిల్ గురించి మాట్లాడుకున్నాము, యాపిల్ ట్రీస్ గురించి మాట్లాడుకున్నాము. సో వి టాక్డ్ అబౌట్ యాపిల్ ట్రీస్ అండ్ టాకింగ్ ఫర్ మై నాన్ తెలుగు ఫ్రెండ్స్ నౌ. వి టాక్డ్ అబౌట్ సీడ్స్, వి టాక్డ్ అబౌట్ ఫర్టిలైజర్, వి టాక్డ్ అబౌట్ యాపిల్ సీడ్స్. పీపుల్ ఆస్క్డ్ లైక్ హౌ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యాపిల్ ట్రీస్. సో ఐ సెడ్ ఇట్స్ ద నార్మల్, ఇట్స్ వెరీ నార్మల్ అబౌట్ లైక్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యాపిల్ ట్రీస్ యాజ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అదర్ ట్రీస్. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్. సో యూ హ్యావ్ టు గివ్ ఫుడ్ ఎవ్రీ 2 to 3 weeks ఈవెన్ టు ద యాపిల్ ట్రీస్ అండ్ దెన్ ఫర్టిలైజర్స్. Fertilizers, I'm giving all these links in the description box about the fertilizers. So check it out to see what fertilizers. So oka subscriber em adigarante nenu India teeskeltanu veldam anukunnanu, velthunanu India velthunanu, em fertilizers teeskellali ante pratyekanga mee kosam enandi idi chupistunna nenu. India teeskeldaniki idi baaguntundi, ikkada compact ga undi. సో ఇవైనా తీసుకెళ్ళచ్చు, ఈ లింక్స్ అన్నీ పెడతానండి, ఏదైనా తీసుకెళ్ళండి, ప్రాబ్లం లేదు. అప్పుడు లిక్విడ్ అయితే తీసుకెళ్ళలేరు, ఇవన్నీ ప్రాబ్లం లేదండి. అయోనైట్ ప్లస్ అని ఉంది చూడండి, అయోన్ అనమాట, ఎక్కువ అయోన్ ఉంటుంది దీంట్లో, కొంచెం ఎక్కువగా శాతం అయోన్ ఉంటుంది. మీ లీవ్స్ కనుక ఎల్లోగా అవుతూ ఉంటే అప్పుడు కొంచెం అయోన్ వాడాలండి, అప్పుడు ఇది వాడండి. సో చలికాలం వచ్చే ముందు కూడా ఒక్కసారి అయోన్ ఉన్నది వాడేమనుకోండి, మనకి వాటికి బలం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంక మళ్ళీ వాటికి పెద్దగా ఎరువులు వేయక్కర్లేదు, చలికాలంలో ఇంకేమీ ఎరువులు వేయక్కర్లేదు. చలికాలంలో ఎలాగా తీసుకోవాలి జాగ్రత్తలు అని అడిగారు. సో యూ ఆస్క్డ్ అబౌట్ లైక్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇన్ వింటర్. ఐ విల్ మేక్ ఎ స్పెషల్ వీడియో అబౌట్ లైక్ హౌ టు టేక్ కేర్. ఇట్స్ నాట్ లైక్ దాట్ స్పెషల్ ఎట్ ఆల్. You just need to like give fertilizer before the winter starts and then cover with this bark and everything. So I will give you, actually I will make a special video, why not? Yeah, that's good, right? And so I talked about seeds. What I said is don't bring anything from India because it's not good. If once you're caught, like, you'll be done. So you shouldn't bring anything from any other countries because it's not good for the soil of America. So you in Amazon, many types of seeds are available, many types. Just go type, or locally there will be many nurseries. They are like having a passion to grow Indian trees and Indian plants. So go to them and ask for seeds. See, there will be a seed exchange program also. So go to that program and then exchange seeds with your friends or relatives or like neighbors, and that will be a very nice idea. Fourth thing entante udatalu unnai, squirrels are there. What to do with these అని అడిగారండి, ఉడతలు ఏం చేయాలి అని చెప్పి. సో నాకు మాకు చాలా ఉండేవండి, యాక్చువల్లీ బన్నీస్ ఉండేవి. జాక్ రాబిట్ అని ఇంత పెద్దది ఉంటుందన్నమాట. మొత్తం ఒక ఫస్ట్ ఇయర్ అయితే ఇక్కడ నాకు ఒక ఫస్ట్ కాప్ అండి ఇంట్లో, ఒక 10 apples డిజ్నీ ల్యాండ్ వెళ్ళొచ్చాము, వచ్చేటప్పటికి తినేసిందనమాట. సో నేను చూసి రీసెర్చ్ చేసింది ఏంటంటే, అప్పుడు మేము రీసెర్చ్ చేసింది చిన్న చిన్న జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయండి, జిప్ బ్యాగ్స్ ఉంటాయి, వాటిని తొడిగేయాలి. వాటినైనా తొడిగేయాలి, లేకపోతే ఫాయిల్ ఉంటుంది కదండి, ఫాయిల్ వాటికి ఒక్కొక్క దానికి ర్యాప్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ ట్రీ మనం ఏం చేయలేం, కొంచెం మీకు అందుబాటులో ఉండి పెద్ద పెద్ద పళ్ళు ఉన్నాయనుకోండి, వాటిని ఫాయిల్ తోటి ర్యాప్ చేసేయండి. బర్డ్స్ అవి రాకుండా అయితే కొంతమంది ఏం చేస్తారంటే, సీడీస్, మన దగ్గర సీడీస్ ఉంటాయి కదా, షైనీగా ఉంటాయి కదా పాత సీడీస్, వాటిని ప్లాంట్ చేస్తారనమాట. అలాగా ప్లాంట్ చేస్తే ఆ సన్ పడి అది దానికి బర్డ్స్ ఏంటో ఇది అనుకుని వెళ్ళిపోతాయి. సో
అప్పుడు రీసెర్చ్ చేసాము, ఇవి మాకు తగిలింది, ఇంకేమన్నా తగిలితే నేను డెఫినెట్గా ఐ విల్ షేర్ విత్ యూ. తులసి మొక్క ఎలా పెంచారండి అని అడిగారు. సేమ్ ఇక్కడ నేను ఏవేవి చెప్పాను, ఫర్టిలైజర్ అండి, ఫుడ్ పెట్టాలి వాటికి, కొంచెం గుల్లగా చేస్తూ తవ్వుతూ ఉండాలండి, దాన్ని గొప్పు తవ్వడం అంటారు మనం, చిన్నప్పుడు గొప్పు తవ్వాలి మొక్కలకి, మధ్యలో గట్టిగా అయిపోకుండా చుట్టూ తవ్వుతూ ఉండాలన్నమాట. తవ్వి వాటికి పైన ఇలా ఎదుగుతున్నప్పుడు కొంచెం ఇలా కట్ చేసేస్తూ ఉంటే ఏంటంటే బ్రాంచెస్ వస్తాయి, అప్పుడు పెద్ద ట్రీ అవుతుంది అది. తర్వాత పాత ఆకుల్ని కట్ చేస్తే, ఎండిపోయిన ఎల్లోగా అయిపోయిన ఆకుల్ని కట్ చేస్తే కొత్త ఆకులకి ఛాన్స్ వస్తుంది. సో లేదంటే వీటికి కావాల్సిన శక్తి అంతా వాటికి వెళ్ళిపోతుంది కదా, అందుకని కొత్తవి రాకుండా వాటినే పోషించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట చెట్టు. సో పాత ఆకుల్ని తీసేసి అప్పటికప్పుడు క్లీనప్ చేస్తూ పాత ఆకుల్ని, ఎండిపోయిన ఆకుల్ని అలాంటివి తీసేస్తూ పైన కొంచెం కట్ చేసి బ్రాంచ్ వచ్చేలాగా చూసుకుంటూ వాటికి 2-3 వీక్స్కి ఒకసారి ఫుడ్ పెడుతూ గొప్పు తవ్వి గుళ్ళగా ఉండేటట్టు చూస్తూ, తర్వాత ఇదేంటి ఒక 5-6 మంత్స్కి ఒకసారి టాప్ సాయిల్ని యాడ్ చేస్తున్నాను. టాప్ సాయిల్ అంటే ఏం లేదు, ఈ సాయిల్నే మళ్ళీ కొంచెం యాడ్ చేయండి అంతే. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. దీంతో పాటు అదేంటి ఎండిపోయినట్టు అయిపోయిన సాయిల్ మళ్ళీ కొంచెం సారవంతంగా తయారవుతుంది అన్నమాట. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి అది. సో ఈ విధంగా వాటిని నాకు తెలిసినవి మీరు అడిగిన ప్రశ్నల్లో ప్రస్తుతం ఇవైతే నేను చెప్తున్నాను. ఇవన్నీ లింక్స్ పెడతానండి నేను. సో ఇంకేమన్నా కనుక మీకు ఉంటే కనుక సీడ్స్ అన్ని సేవ్ చేసుకోండి. సేవ్ ఆల్ యువర్ సీడ్స్ బిఫోర్ ద వింటర్ కమ్స్ అండ్ దెన్ బిఫోర్ ఎవ్రీథింగ్ ఎవ్రీ లీఫ్ ఫాల్స్ అవుట్ అండ్ దెన్ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఇఫ్ ఇట్ ఈస్ టొమాటోస్ యూ కెన్ జస్ట్ పుట్ ఎ టొమాటో అండ్ దెన్ ద సీడ్స్ విల్ కమ్ ఆర్ ఇఫ్ యూ కెన్ జస్ట్ టేక్ ఆల్ ద సీడ్స్ ఫ్రమ్ ద టొమాటోస్ అండ్ దెన్ ఆన్ టు ఎ టిష్యూ పేపర్ అండ్ దెన్ డ్రై దెమ్ and you can save the tissue paper or you can just buy next year you can just buy seeds, your wish. Tomatoes it's very common, but if they are precious like okra or tootakura, amaranth, viluvaina vaithe matram seeds daachukondi, that is very important. Endukante ippudu ayipothe malli ఈ ఆకుకూరలు అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ మిగతావి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్లోనే వేయాలి, అందుకని దాచుకోండి. సో దట్స్ ఇట్ అండి. నాకు వచ్చిన క్వశ్చన్స్లో అయితే నేను ఇప్పటికి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ షూట్ మీ, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్ విదిన్ మై నాలెడ్జ్, విదిన్ మై దిస్ థింగ్ ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దెమ్ అండి. Thank you for all your support. Once again, I really, really appreciate your comments. They're like giving a small kick to me, as I said. They're boosting my energy. మధ్యలో ఒక్కసారి మంచి కమెంట్ చూసిన తర్వాత అబ్బా అనిపిస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకేమన్నా ఉంటే తప్పకుండా చెప్పండి. ఎవరైనా లోకల్గా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో సీడ్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి, ప్లాంట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోండి. మీరు తప్పకుండా మంచి గార్డెన్ పెంచుకోండి. మీరు ఎలా పెంచుకున్నారో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.